గజ్వేల్ పట్టణంలో కూరగాయలు విక్రయించేవారు రోడ్డెక్కి నిరసన తెలిపారు. 6 నెలల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మీకు అందిస్తానని అధికారులు మాట ఇచ్చారని, ఇప్పుడు అది చేయకపోవడంతో వాళ్ళు రోడ్డెక్కి నిరసన తెలిపారు. మా యొక్క ప్రాబ్లమ్స్ ఏంటంటే, గత 5-6 సంవత్సరాల కింద మేము ఇంద్రపార్ చౌరస నుంచి 20 సంవత్సరాల తోలే ఇంద్రపార్ చౌరస నుంచి అన్నమాటెంపల్లి వరకు రోడ్లపైన బతికేవాళ్ళం. 20 సంవత్సరాల నుంచి మన కేసీఆర్ నియోజకవర్గం వచ్చిన తర్వాత మాకు నూతన మార్కెట్ ఏర్పాటు చేస్తా అని చెప్పి, నూతన మార్కెట్ ఏర్పాటు చేస్తా అని చెప్పి తాత్కాలికంగా గవర్నమెంట్ తప్పు పంపించడం జరిగింది. 6 నెలల్లో కంప్లీట్ చేస్తా ఉన్న మార్కెట్, 2 సంవత్సరాలు నడుస్తున్న మార్కెట్ ఇంకా ఓపెన్ కాకపోయేసరికి మాకు అంతలే గిరాకులు కావట్లేదు. అక్కడ ఉన్న గోధుమ ఎన్నుకున్న గిరాకు కావడం లేదు. దానికోసం మేము రోడ్ల మీద పళ్ళు, కూరగాయలు, పండ్లు, కూరగాయలు, బట్టల షాపులు, మిర్చి పండ్లు అన్ని రోడ్లపై గోధుమ ఎన్నుకకే పంపిస్తామని చెప్పారు. కానీ మా ఒక కూరగాయ దుకాణాలే అక్కడ ఉన్నాయి, మిగతా అన్ని రోడ్లపైకే వచ్చినాయి. అయినా కానీ అధికారులు స్పందించకుండా పై తీపేయడం లేదు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. రోడ్లపైన మాకు నూతనంగా మార్కెట్ ఏర్పాటు చేసింది, త్వరగా ఏర్పాటు ఈరోజే ఓపెన్ చేసి మాకు అందులోకి పంపించాలని చెప్పి మేము కూరగాయల మార్కెట్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మేము ఎందుకు నిరసన తెలుపుతున్నామంటే, గత 2.5 సంవత్సరాల నుంచి మన గోదాం ఎన్నుకొని మేము కూరగాయలు అమ్ముకుంటుండగా గత కొంతమంది చిరు వ్యాపారులు అప్పుడప్పుడు వస్తూ అక్కడ సంగపూర్ చౌరస్తాలో, ఇక్కడ మన ఇంద్రపార్ చౌరస్తాలో మధ్య దగ్గర వాళ్ళు 20-30 దుకాణాలు పెట్టుకోవడం వల్ల మాకు అసలే గిరాకీ అవ్వడం లేదు. అక్కడ ఒక్క కస్టమర్స్ ఇట్లా వచ్చి రావడం లేదు. దానికోసం మేము అధికారులను ఎవరిని స్పందించినా తీపిస్తామని చెప్పి కనుక ఎవరు ఇట్లా తీపియలేకపోయారు. ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి మేము అందరికీ అధికారి, ప్రతి ఒక్క అధికారికి చెప్పుకున్నాం మా బాధ, కానీ ఎవరు తీపియలేదు. మాకు ఒక్కటికి ఒక్కరు ఇట్లా రావట్లేదు. మరి సంగపూర్ రోడ్డు కమాన్ దగ్గర ఆ రోడ్డు ఇట్లా పనిచేయడం వల్ల మాకు అసలు ఎవరిని రావడం లేదు, మొత్తం ఎవరిని రావడం లేదు. దానికి నిరసనగా మేము తెలపడం కోసం మాకు కొత్త మార్కెట్లకు ఏర్పాటు చేసి కొత్త మార్కెట్లో పంపిస్తారా, లేదా మేము ఓపెన్ చేసే వరకు రోడ్ల మీదనే ఉండే కూర్చోబెట్టుతారా, మాకు కరెక్ట్గా తెలియాల్సిందే మేము కోరుతున్నాం.